తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ హామీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే విషయాన్ని ఈ రోజు గౌరవ మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి బడ్జెట్, ఏంటి ఎంత ఉంది, ఎంత మిగులు పడ్జెట్, ఇంట్రెస్ట్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు మిగులుతాయి అని చెప్పే అవన్నీ వింటున్నాం. మేము కూడా చాలా శ్రద్ధగా, అసలు ఒక మాట్లాడలేదు, ఒక డిస్టర్బెన్స్ చేయలేదు, అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు. కానీ సమయం సందర్భం లేకుండా, సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి, కేటీఆర్ గారని సడన్ గా లేచి, కేటీఆర్ గారు మీ వెనకాల కూర్చున్న మాక్కలు మమ్మల్ని ఇక్కడ ముంచిండ్రు, నిన్ను కూడా ముంచుతారు, మీరు జూబ్లీ బస్టాండ్ అయితే మీ బతుకని మాట్లాడినారు అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఈరోజు కొత్త కాదు, బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు అసెంబ్లీలో సవితమ్మ వరకు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆలోచన లేదు. ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పార్టీలోకి రాకముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము, భుజాన జెండా వేసుకొని పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం నేను కానీ సునీత కానీ. ఈరోజు నా గురించి, సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు. ఏం మోసం చేశాం? నిన్ను, మిమ్మల్ని, ఈరోజు అవతలపాటిలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇస్తాం, కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలనే ప్రయత్నం చేయం. కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, ఒక్క సునీతమ్మకు సవితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది, యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించున్నాను. ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు, అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు మాట్లాడినావు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఎందుకంటే ఈరోజు ఆ స్థానంలో నేను ఈరోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి 24 సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారిని చూశాను, రోషయ్య గారిని చూశాను, కేసీఆర్ గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఈరోజు మీరు ఆ సీటుని అగౌరవపరిచారు, మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు. నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్టాండ్ అన్నారు, చూడండి అది చాలా బాధ అనిపిస్తూ ఉంది. మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు, మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము. ఏ ఆడబిడ్డ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది. కానీ ఈరోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకొని ఆయన బతుకేదో బస్టాండ్ చేసుకున్న లెవెల్లో మాట్లాడారు కదా, ఇది బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు, సోనియా గాంధీ పేరు చెప్తారు. కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు.